వన్ సిక్స్టీన్ పారామౌంట్ ఇప్పుడు హెడ్రబాల్ లో టాక్ ఆఫ్ ది టౌన్ అండి వన్ సిక్స్టీన్ ఏకర్స్లో ఫస్ట్ ఫేజ్గా వన్ సిక్స్టీన్ ఎమ్యూనిటీస్తో రీసెంట్గా నందమూరి బాలకృష్ణ గారి ద్వారా లాంచ్ అయింది దీనికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఆ వన్ సిక్స్టీన్ ఎమ్యూనిటీస్ ఏముంటాయి ఈ సైట్ ఎక్కడుంది లొకేషన్ ఇంపార్టెన్స్ ఏంటి ప్రైస్ ఎలా జస్టిఫై చేసుకోవచ్చు నందమూరి బాలకృష్ణ గారు ఇప్పటి వరకు ఏ రియల్ ఎస్టేట్ వెంచర్ ప్రమోట్ చేయలేదు ఆయన ఎందుకు చేయాల్సి వచ్చింది మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది మేనేజ్మెంట్తో నా అనుబంధం ఏంటి నా జస్టిఫికేషన్ ఏంటి ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను ఇరవై ఆరు సంవత్సరాల క్రితం మొదలైన సాయి గ్రూప్ ఆంధ్ర తెలంగాణలో ముప్పై నాలుగు ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని తెలంగాణ యాజ్ స్టేషన్ అమరావతి క్రైసిస్ లాంటి పెద్ద అవాంతరాలు దాటుకొని వన్ వన్ సిక్స్ పారామౌంట్ అనే లగ్జరియస్ ప్రాజెక్టు రూపంలో మనందరి ముందు ఈరోజు నుంచి ఉంది అలాంటి కంపెనీ క్రెడిబిలిటీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ గుడ్ విల్ గురించి ఇంకొకళ్ళు చెప్పాల్సిన పని లేదు కదా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వి ప్రసాద్ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి జీవితంలో కొన్నిసార్లు తీసుకోవడం కన్నా ఇవ్వడంలోనే చాలా సంతోషం ఉంటుంది అలాంటి సందర్భానికి నాకు బాగా గుర్తొచ్చే వ్యక్తి ప్రసాద్ గారు నాకు ఆయనతో ఏడు సంవత్సరాల అనుబంధం అండి నేను ఆయనకి పెద్దగా ఏం చేయలేకపోయినా నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు మాలాంటి గుడ్ విల్ని నమ్ముకొని బ్రతికే వాళ్ళకి ఆయన ఒక రోల్ మోడల్ అని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను ఆయన ఒక పెద్ద స్టార్ ఎమ్మెల్యే ఇప్పుడు కెరీర్ బెస్ట్లో ఉన్నారు ఎంతోమంది ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ సినిమాల కోసం క్యూలో నుంచొని ఉన్నారు ఇంతకుముందు పెద్ద పెద్ద కంపెనీలు ఆయన బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకోవడానికి ప్రయత్నం చేసి విఫలమయ్యారు ఇప్పుడు సాయి ప్రియాకి ఆయన బ్రాండ్ అంబాసిడర్గా ఒప్పుకోవడం అంటే ఆయన ఎంత రీసెర్చ్ చేశారో మన ఇన్వెస్ట్మెంట్ సాయి ప్రియా గ్రూప్తో ఎంత సేఫో మనందరికీ అర్థమవుతుంది ఇదంతా నేను ముందుగా నమ్మకం నమ్మకం అనేది ఎక్కడి నుంచి మొదలవుతుంది మనకి ఒక దేవుడి నుంచి మొదలవుతుంది నమ్మకం ఇప్పుడు మన కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడిగా అడిగితే అది మన కోరికలు తీరవు ఎప్పుడు ఆ దైవ స్మరణ చేస్తుంటేనే మనకి అనుకోకుండానే భగవంతుడు ఆ మనం పడే కష్టానికి ఫలితం ఇస్తాడు అలాగే నా నమ్మకం ఆ నమ్మకమే ఇవాళ ఈ సాయిప్రియ కన్స్ట్రక్షన్స్ అని మీ అందరు తెలియజేసుకోవడానికి ఎంతో సంతోషిస్తున్నాను ఎంతో గర్వపడుతున్నాను ఎందుకంటే ముఖ్యంగా మాకు అక్కడ సినిమా నుంచే శ్రేయాస్ మీడియా వాళ్ళు శ్రీనివాస్ గారు వాళ్ళు నన్ను కలవడం ఇట్లా అంటే లేదండి టైం లేదు ఒకటి నాకు ఇంకోటి నాకు ఒక నమ్మకం కుదరాలి నేను చేసే ప్రతిది ఒకళ్ళ మీద వృద్ధం నేను కాబట్టి నేను నచ్చంది చేయను కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సాయి కృష్ణ గారు ఉన్నారు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి తన గుడ్ తో కంపెనీని టాప్ లెవెల్లో నిలబెడితే సాయి కృష్ణ గారు ఆయన క్రియేటివిటీ హార్డ్ వర్క్ టాలెంట్తో ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి రూపంలో కంపెనీకి ఒక వాల్యూ ఎడిషన్ ఇవ్వటం తక్కువ కాలంలోనే ఆయన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నారు ఎంతోమంది రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్స్ ఆయన బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకోవాలని ఎన్నో ఏళ్ళ నుంచి తిరుగుతున్నారు కానీ సాయి బాలకృష్ణ గారి దగ్గర నుంచి మాకు పిలుపు వచ్చి నేను చేస్తాను ఇలాంటి ప్రాజెక్ట్కి నేనే ఉండాలి అని ఆయన అండవు ఇక లొకేషన్ విషయానికి వస్తానండి సో ఇది లొకేషన్ ఈ లొకేషన్ వచ్చి మన బ్యాంగ్లూరు హైవే ఇది బ్యాంగ్లూరు హైవే బెంగళూరు హైవే నుంచి తిమ్మాపూర్ దగ్గర లోపలికి దారి ఉంటుంది ఇలా లోపలికి వెళ్తే ఇది మంచి రోడ్డే మల్లాపూర్ అనే విలేజ్కి దగ్గరగా ఉంటుంది ఇక్కడ సుమారుగా నూట పదహారు ఎకరాలు ఎక్వైర్ చేయడం జరిగింది ఇది పెరి అర్బన్ జోన్ ఇది ప్రీమియం ప్రాజెక్ట్ కాబట్టి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే కట్టుకోవటానికి మనం అప్రూవల్స్ తెచ్చుకుంటున్నాం దానివల్ల రేపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓపెన్ స్పేస్తో ఎంత అడ్వాంటేజ్ ఉంటుందో మీ అందరికి తెలిసే ఉంటుంది కదా సో ఇదంతాలకు కూడా ల్యాండ్ ఎక్వైర్ చేశారు ఒకసారి డిస్టెన్స్ ఎంత ఉందో కూడా నేను క్లియర్గా చూపిస్తాను సో so, ఇక్కడి నుంచి మనం స్టార్ట్ అయితే ఇదంతా తార్ రోడ్డే ఇలా ఇలా వచ్చి ఇలా ఇదంతా పంచి రోడ్తో ఆ ఇక్కడ ఇది రైల్వే అండర్పాస్ ఉంది మీ అందరికి తెలిసే ఉంటుంది ఇలా మనం బెంగళూరు హైవేకి వస్తాం అంటే బెంగళూరు హైవే మీరు డిస్టెన్స్ చూడొచ్చు ఆల్మోస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి మనము ఎగ్జిట్ కనుక చూస్తే ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది సుమారుగా ఇది కూడా చూపిస్తాను సో ఇది మొత్తం ఎగ్జిట్ నుంచి మన సైట్కి దగ్గర దగ్గరగా సుమారుగా ఒక సిక్స్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది సో ఇది ఎగ్జిట్ దిగి ఇలా బెంగళూరు హైవేలో తిమ్మాపూర్ దగ్గర ఇట్లా లోపలికి తిరిగి మల్లాపూర్ విలేజ్ పక్కకు వస్తే ఇక్కడ ఈ సైట్ లొకేషన్ అండి ఇది కొత్తూరు మాస్టర్ ప్లాన్ అండి బెంగళూరు హైవే నుంచి మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఫార్టీ ఫైవ్ మీటర్స్ రోడ్డు మాస్టర్ ప్లాన్లో మల్లాపూర్కు ఉంది అంటే టూ హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఇది పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి ట్వంటీ ట్వంటీ ఫోర్ కంప్లీషన్ అనుకుంటున్నారు అప్పటి కనుక మాస్టర్ ప్లాన్ రోడ్ ఫామ్ అయితే ఈ సైట్కి కూడా ఈ యాక్సెస్ ఎంత ఈజీగా ఉంటుందో మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఇది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అండి ఈ సైట్కి దీంట్లో ఎమ్యూనిటీస్ ఎలా ఉంటాయో మనం చూద్దాం ఇక్కడ ఎంట్రన్స్ దగ్గరలో వెయిటింగ్ ఏరియా అండి చిన్న గార్డెన్ ఇచ్చారు ఇది ఎంట్రన్స్ గ్రీనరీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇది హై సెక్యూరిటీ ఏరియా వెయిటింగ్ కోసం ఇంకొక చిన్న గార్డెన్ లాగా వెయిటింగ్ ఏరియా అంటే ఎంట్రన్స్కి అటు ఇటు బోర్డ్ సైడ్స్ వచ్చిన వాళ్ళు వెయిట్ చేయడానికి ఇచ్చారు ఇది క్లబ్ హౌస్ అండి ఆల్మోస్ట్ వన్ ల్యాక్ ఎస్ఎఫ్టీతో క్లబ్ హౌస్ ఉంటుంది క్లబ్ హౌస్ పక్కన కూర్చోటానికి ఇలా డిజైన్ చేశారు ఇది జాగింగ్ ట్రాక్ క్లబ్ హౌస్ దగ్గర ఎంట్రన్స్ అండి ఇది క్లబ్ హౌస్ ఎంట్రన్స్ క్లబ్ హౌస్ దగ్గర కూర్చోవడానికి రెస్ట్ ఏరియా మూడు స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయండి ఇది ఇన్ఫినిటీ స్విమ్మింగ్ పూల్ ఇది లేడీస్ కోసం సపరేట్ గా ఇంకో స్విమ్మింగ్ పూల్ ఇచ్చారు ఇది పార్కింగ్ ఏరియా అండి ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ కార్స్ పార్క్ చేసుకోవచ్చు పార్కింగ్ ఏరియా ఇక్కడ ప్రపోజ్డ్ కన్వెన్షన్ సెంటర్ కూడా ఉంది మా డెస్టినేషన్ వెడ్డింగ్స్ కోసం నేను ఇందాక చెప్పాను కదా టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ మనకి బెంగళూరు హైవేకి ఉంది కాబట్టి ఐదు వేల మందితో ఒక ప్రపోజ్డ్ కన్వెన్షన్ సెంటర్ కూడా ఉంది ఇది స్కేటింగ్ ఏరియా పిల్లల కోసం కిడ్స్ ప్లే ఏరియా ఇది ఇది ప్రపోజ్డ్ కన్వెన్షన్ సెంటర్ ఇది పెడస్టైన్స్ పాత్ అండి ఇది ఇది స్పోర్ట్స్ కాంప్లెక్స్ అంటే పార్ట్ ఆఫ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పెద్దవాళ్ళు యోగా మెడిటేషన్ వాకింగ్ కోసం అంటే పెద్దవాళ్ళ కోసం సపరేట్గా ఇచ్చారు ఇది గోల్ఫ్ కోర్స్ అండి మినీ గోల్ఫ్ కోర్స్ సో ఇదంతా గోల్ఫ్ కోర్స్ చిన్న వాటర్ బాడీ ఇచ్చారు బాస్కెట్బాల్ కోర్టు వాలీబాల్ కోర్టు టెన్నిస్ కోర్టు షటిల్ కోర్టు ఇవన్నీ ఉంటాయి ఇది కూర్చోటానికి వెయిటింగ్ ఏరియా లాగా రెస్ట్ తీసుకోవటానికి ఇది అందరూ యోగా మెడిటేషన్ వాకింగ్ చేసుకోవడానికి ఇది ఎంపీ థియేటర్ అండి సైక్లింగ్ ట్రాక్

ప్లే ఏరియా దీంట్లో మెయిన్ రోడ్స్ అన్ని కూడా గ్రానైట్ స్టోన్ తో కన్స్ట్రక్ట్ చేస్తారండి ఒక యూరోపియన్ లేఅవుట్ స్టైల్లో ఉంటుంది ఇది బేసిక్ గా ఈ లేఅవుట్ అండి లగ్జరీ అని అందరూ అంటున్నారు కానీ బట్ నా ఒపీనియన్ ప్రకారం దాని లొకేషన్ యాక్సెస్ వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా బాగుంటుందనే ఫీలింగ్ నాకు గట్టిగా ఉంది ఎందుకంటే ఇన్ని ఎమ్యూనిటీస్తో ఇంకో ప్రాజెక్ట్ రావడానికి ఛాన్స్ లేదు ఇంత ల్యాండ్ ఏరియా కూడా ఎక్కడ అవైలబిలిటీ లేదు సిటీకి దగ్గరగా సో నా ఒపీనియన్ ప్రకారం మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కూడా అనిపిస్తుంది ఎఫర్ట్ చేసే వాళ్ళకి ఈ ప్రాజెక్టు రీసెంట్గా నందమూరి బాలకృష్ణ గారు మురళీ మోహన్ గారి చేతుల మీదుగా లాంచ్ అయింది ప్రజెంట్ ల్యాండ్ అక్వైర్ చేసి పెట్టుకున్నారు అప్రూవల్స్ రావాలి ట్వంటీ ట్వంటీ ఫోర్కి మొత్తం ఎమ్యూనిటీస్ కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది దీంట్లో వెయ్యి గజాలు రెండు వేల గజాలు ప్లాట్స్ ఉంటాయండి చిన్న ప్లాట్స్ ఉండవు ఇక ప్రైస్ విషయానికి వస్తేనండి ఇరవై మూడు వేల రూపాయలు గజం ఇక్కడ నేను ఇందాక కూడా చెప్పాను లగ్జరీ ప్రాజెక్టు అనేకన్నా కూడా అఫర్డ్ చేయగలిగే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా ఉపయోగపడుతుందని అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మీరు కడతాల్లో ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ తీసుకోండి ఇల్లున్న చోట మంచి అమ్యూనిటీస్ ఉన్న చోట ఇరవై వేలు రూపాయలు గజం అక్కడ కొనుక్కుంటున్నారు ఇకపోతే ఇటు శ్రీశైలం హైవేలో బీటీఆర్ ప్రాజెక్ట్లో మ్యాక్ వెళ్ళస్ దాంట్లో నలభై వేలు నడుస్తుంది అంటే ఒక మంచి ఎమ్యూనిటీస్ ఉన్న ప్రాజెక్ట్ దొరకడం కూడా కష్టం అండి మొత్తం ప్రాజెక్ట్ పూర్తయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి సో నా ఒపీనియన్ ప్రకారం మంచి ఇన్వెస్ట్మెంటు మంచి లివబుల్ లొకేషన్ ఒక త్రీ ఇయర్స్ తర్వాత అనిపిస్తుంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాతో మాట్లాడచ్చు నేను చైర్మన్తో కూడా నాకు మంచి అనుబంధం ఉన్నది కాబట్టి వాట్ బెస్ట్ ఐ కెన్ డూ అనే దాని గురించి కూడా నేను ఆలోచిస్తాను ఇకపోతే అప్రూవల్స్ వస్తాయా కంప్లీట్ చేస్తారా ఇలాంటి అనుమానాలు దయచేసి పెట్టుకోవద్దు మేనేజ్మెంట్ గురించి నేను చాలా క్లియర్గా త్రూ అవుట్ ద వీడియో నేను చెప్తానే వస్తున్నాను మేనేజ్మెంట్ క్రెడిబిలిటీ ఏంటనేది నేను పెద్దపొద్దాకా చెప్పాల్సిన పని లేదు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది వివరంగా చెప్పాను రెండు వేల ఇరవైలో ఎంచాంటెడ్ ఫార్మ్స్ అని చెప్పి మంచి డెవలప్మెంట్స్తో ఒక ఫామ్ ల్యాండ్ ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో చేగూరు దగ్గర అంతారా అని చెప్పి హెచ్ఎండిఏ ప్లాట్స్ విల్లాస్ ఎమ్యూనిటీస్తో అది కూడా సక్సెస్ఫుల్గా క్లోజ్ అయింది వర్క్ జరుగుతుంది ప్రెజెంట్ ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో వన్ వన్ సిక్స్ స్పర్ అమౌంట్ ప్రాజెక్టు ముందుకు వచ్చారు సో ఇది ఈ ప్రాజెక్ట్ గురించి అండి అంటే ఒక ఇందాక నేను చెప్పినట్టు దొరకని వస్తువుకి ఒక బుక్ రూల్ అంటూ ఏముండదు ప్రైస్ ఆస్పెక్ట్లో ఈ విధంగా చూసుకుంటే నాకైతే మంచి ప్రాజెక్టు అనేది నేను మళ్ళీ 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 చెప్తాను సో ఈ వీడియో చేయటానికి చాలా కష్టపడ్డాను అందరూ లైక్ చేసి షేర్ చేయండి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినంత వరకు మనస్ఫూర్తిగా ఇచ్చానని అనుకుంటున్నాను రెగ్యులర్గా నాకు నచ్చిన ప్రాజెక్ట్స్ నేను ప్రమోట్ చేస్తూ ఉంటాను ఇలానే డిస్క్రిప్షన్లో దీ ప్రాజెక్టు సంబంధించిన బ్రౌచర్ కానీ ఎమ్యూనిటీస్ కానీ లొకేషన్ కానీ మొత్తం డీటెయిల్స్ ఇస్తున్నాను నన్ను కాంటాక్ట్ చేయాలన్నా నా బ్రాడ్కాస్ట్ లిస్ట్లో యాడ్ అవ్వాలన్నా అంటే నేను అప్డేట్స్ డీల్స్ రెగ్యులర్గా పంపిస్తూ ఉంటాను సో డిస్క్రిప్షన్లో క్లియర్గా నా వాట్సాప్ కాంటాక్ట్ ఉంది నన్ను కాంటాక్ట్ వాట్సాప్ ద్వారా చేయొచ్చు అందరికీ నమస్తే అండి థ్యాంక్ యూ వెరీ మచ్